విజయవాడలో వంగవీటి నరేంద్ర ద్వితీయ కుమార్తె వంగవీటి సహస్ర శ్రీవల్లి సంతాప సభకు హాజరై నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ యువ నేత ప్రకాశం జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు జలపాటి శ్రావణ్ నాయుడు ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ వంగవీటి నరేంద్ర తన కుమార్తె పార్థివ దేహాన్ని ఇంట్లో పెట్టుకొని వంగవీటి అభిమానులకు ఇచ్చిన మాట కోసం వంగవీటి మోహన్ రంగ జిల్లా సాధనకై దీక్షలో కూర్చున్న ఏకైక నాయకుడు వంగవీటి నరేంద్ర అని ప్రసంగించారు. అంటే పాపకు బాగాలేనప్పుడు నైట్ అన్నయ్య గారికి ఫోన్ వచ్చింది. అన్నయ్య గారితో పాటు అంటే డాక్టర్ గారు ఫోన్ చేశాడు అనమాట, సీరియస్ గా ఉంది మేము బయలుదేరి రావాలని. అన్నయ్య గారితో పాటు నేను కూడా బయలుదేరాను, దాంతో పాటు నలుగురు ఐదు బయలుదేరాను. అప్పటికి అన్నయ్య గారికి తెలియదు బాగాలేదని తెలుసు. దాదాపుగా 2:30కి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న వాచ్మెన్ తగ్గి అంటే ఇంటికి పంపించారు వెళ్ళని అని చెప్పినారనమాట. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏసీ బాక్స్లో పాప ఉంది. ఇంకా అన్నయ్య గారు అక్కడే ఒక్కసారిగా హఠాత్తుగా ఒప్పుకూలు పోయినారు అనమాట. నెక్స్ట్ డే చూసుకుంటేనేమో వెంటనే 26వ తేదీ విజయవాడ జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని ఆయన దీక్ష కోసం చేపట్టినారు. ఎంటైర్ స్టేట్ వైడ్ నుంచి వచ్చిన అభిమానులు ఎవరిని నిరాశపరచకుండా మనం అంటే వదినమ్మ గారికి చెప్పినారనమాట. వదినమ్మ గారు ఆయన ముందుకు నడిపించి ఇక్కడ పంపించినారు. వదినమ్మ గారికి చెప్పినారు కనీసం వాళ్ళ మొహం చూపించి వస్తానమ్మా నేను అని చెప్పి వదినమ్మ గారు చెప్పి మళ్ళీ 2:30కి ఇంటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి 4:30కి రిటర్న్ అయ్యి 8:30 కల్లా దీక్ష విజయవాడకి ఇచ్చేసి దీక్షలో పాల్గొన్నారు. రంగా గారి ఆశయ సాధన కోసం ఇంట్లో మరణించిన కుమార్తెను పెట్టుకొని మరి ఆయన దీక్షకు ఇచ్చేసి అభిమానులందరినీ కనిపించి మళ్ళీ తిరిగి అంత్యక్రియలో పాల్గొన్నారని జరిగింది. ఇటువంటి నాయకుడు మనకి రాడు రాబోడు కూడా ఏ రోజుల్లో కూడా. వంగవీటి నరేంద్ర గారి నాయకుడు రంగా గారి కన్నా గొప్ప నాయకుడు అవ్వబోతున్నాడు డెఫినెట్ గా. దర్శి నియోజకవర్గం నుంచి నరేంద్ర గారికి ఆయన కుడి భుజంలాగా ఎప్పుడు నేను తోడుంటాను.